అందరికీ నమస్కారం దేశమంతటా అలాగే రాష్ట్రంలోను కృష్ణా జిల్లాలోనూ కరోనా వైరస్ మనకు యాక్టివ్గా ఉంది దీంతో చాలామంది కరోనా బారిన పడుతున్నారు రోజు రోజుకు ఈ సంఖ్య ఎక్కువ అవుతూ ఉంది ఇందులో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మనకు వైద్య సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి జిల్లాలో మనకు స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా జీజీహెచ్ విజయవాడ ఉంది అలాగే డిస్టిక్ కోవిడ్ హాస్పిటల్గా పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్ కాలేజ్ హాస్పిటల్ కూడా ఉన్నాయి ఇక్కడ కరోనా పాజిటివ్ పేషెంట్స్కు వైద్యం అందజేయబడతా ఉంది అలాగే కొంతమంది ఎవరికైతే సిమ్టమ్స్ లేవో వారికి క్వారంటైన్ సెంటర్స్నే కోవిడ్ కేర్ సెంటర్గా మార్చి అక్కడ కూడా మనకు వారిని ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది వీటన్నిటితో పాటు కొత్తగా గవర్నమెంట్ మనకు హోమ్ ఐసోలేషన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది సో ఎవరైనా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినవారు అలాగే ఎవరైనా సస్పెక్ట్ కేసు ఉన్నవారు ఒకవేళ హోమ్ ఐసోలేషన్ ఫెసిలిటీని హోమ్ ఐసోలేషన్ ఆప్షన్ని వారు కోరుకున్నట్టయితే వారు ఆప్ట్ చేస్తే వారు ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి ఇది అందరికీ ఈ ఆప్షన్ ఉండదు దీనికి కొన్ని నిబంధనలకు లోపడే లోబడే మనకు ఈ హోమ్ ఐసోలేషన్ ఆప్షన్ అనేది ఉంటుంది సో కరోనా పాజిటివ్గా ఎవరైనా మనకు విజయవాడ నగరంలోను మన కృష్ణా జిల్లాలోను ఎవరికైనా మనకు కరోనా పాజిటివ్గా వారు నిర్ధారించబడితే వాళ్లకు ఇంటి దగ్గర మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండి వాళ్ళకు ఎటువంటి సిమ్టమ్స్ లేకపోతే వారు హోమ్ ఐసోలేషన్కి ఆప్ట్ చేయవచ్చు దీంట్లో ఉన్న నిబంధనల్లో ముఖ్యమైన నిబంధన వారు యాభై సంవత్సరాలకు వారికి వయస్సు మించకూడదు అలాగే వారికి ఎటువంటి కోమర్బిడిటీ అంటే ఇతర మనకు రోగాలు ఉండకూడదు వాళ్లకు ఆరోగ్యంగా ఉండాలి అలాంటి వారికి మనకు ఈ మనకు హోమ్ ఐసోలేషన్ ఆప్షన్ని ఇవ్వడం జరుగుతుంది దీనికి వీరికి హోమ్ ఐసోలేషన్ ఇవ్వచ్చా లేదా అని నిర్ధారణ చేయడానికి ఒక మెడికల్ టీమ్ని ఏర్పాటు చేయబడింది జిల్లాలో ఈ మెడికల్ టీంకు మరి ఇన్ఛార్జ్గా డాక్టర్ మోతీబాబు ఉంటారు వారి కింద మనకు ఒక టీం పనిచేస్తుంది వీరు ఈ ఎవరైతే హోమ్ ఐసోలేషన్కి ఆప్షన్ ఇచ్చారో వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి వారు ఐసోలేషన్కి మరి వాళ్లకు ఇవ్వచ్చా లేదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది వారి నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఈ నంబర్కు ఒకవేళ ఎవరైనా కరోనా పాజిటివ్ వారు నిర్ధారించబడి వారిని హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తున్నప్పుడు మాకు హాస్పిటల్ లో వైద్యం అవసరం లేదు మేము ఆరోగ్యంగానే ఉన్నాం సిమ్టమ్స్ ఏమి లేవు మాకు యాభై సంవత్సరాల కంటే తక్కువ ఉంది అని మేము హోమ్ ఐసోలేషన్కి ఆప్షన్ ఇస్తున్నామన్నప్పుడు వారు ఈ నంబర్కు కాల్ చేసి ఆ టీం ద్వారా ఆ టీం వచ్చి వారికి మరి ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత వారికి హోమ్ ఐసోలేషన్ ఇవ్వబడుతుంది సో అందరికి కూడా నా మనవి ఏంటంటే ఈ హోమ్ ఐసోలేషన్ ఆప్షన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఎవరైతే కరోనా పాజిటివ్ బారిన పడిన వారు ఎవరైతే ఉన్నారో వారు హాస్పిటల్కి వెళ్ళొచ్చు అలాగే కోవిడ్ కేర్ సెంటర్స్ అనే దగ్గర కూడా సదుపాయం వైద్య సదుపాయం పొందొచ్చు దాంతోపాటు హోమ్ ఐసోలేషన్ మనకు ఒక ఫెసిలిటీ కూడా మనకు గవర్నమెంట్ నుంచి రా ఇవ్వబడింది కోవిడ్ ఆర్డర్ ఫార్టీ వన్ అనే దాంట్లో మనకు దీనికి దీనికి నిబంధనలు ఇవ్వబడ్డాయి సో ఆ గైడ్ లైన్స్కి ఆ నిబంధనలకు లోబడి మనకు ఒక గ్యారెంటీ ఒక మనకు అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత ఈ వీరికి హోమ్ ఆప్షన్ ఇవ్వబడుతుంది సో హోమ్ ఐసోలేషన్ ఆప్షన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఈ హోమ్ ఐసోలేషన్ ఆప్షన్ని కూడా కరోనా పాజిటివ్ వ్యక్తులు మనకు ఉపయోగించుకోవచ్చని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ